హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్షదీప్ ఛానల్. ఈరోజు మీకు నా గార్డెన్లో వెజిటబుల్స్ చూపిస్తూ లాస్ట్ ఇయర్ ఏం తప్పులు చేశానో అది ఇయరు లేకుండా చూసుకోవటం అన్నది ఎవ్రీ ఇయరు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవటం. ఒకటి గార్డెనింగ్ చేసేటప్పుడు ఇది ఎక్స్పెరిమెంట్ కాదు, ఎక్స్పీరియన్స్. లాస్ట్ ఇయర్ ఏం చేసాము, ఏం చేస్తే ఏమైంది అన్నది మనం చూసుకోవాలి. నేను లాస్ట్ ఇయర్ మీకు చూపించి అసలు ఆర్గానిక్ గార్డెనింగ్ చాలా కష్టం అనిపించింది. ఈసారి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళని అడుగుతా ఏం చేశానంటే, వాళ్ళు ఏం వాడుతున్నారు, అవి మనకి ఏ రకంగా యూజ్ అవుతాయి, మనది రూఫ్ గార్డెను చాలా చిన్న గార్డెను, మనం ఏ రకంగా వాటిని నేను యూజ్ చేయొచ్చు అన్నది నేను వాళ్ళని అడిగి తెలుసుకుని అవి తెచ్చుకుని చేశాను. అవే జీవన ఎరువులు, బయో ఫెర్టిలైజర్స్, ఇవన్నీ సైంటిస్టు డెవలప్ చేసినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ టీకాలు లాంటివి అనమాట. అంటే ముందుగానే ప్రివెన్షన్గా మనం సాయిల్కి అప్లై చేస్తే కనుక మనకి చాలా రకాల మనకు మొక్కలకు వచ్చే తెగుళ్ళు నివారించవచ్చు. అవే ఈ ఫస్ట్ వన్ బవేరియా, ప్లాస్మోమైసిన్, మెటారైజం, ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్. దీంట్లో ట్రైకోడర్మా విరిడి వేళ్ళు కుళ్ళిపోవటం, కాండం కుళ్ళిపోవటం లాంటి శిలీంద్ర తెగుల్ని, అంటే ఫంగసైడ్గా యూజ్ అవుతుంది. ఇంకా సూడోమోనాస్ ఇది కూడా ఎండు తెగుల్ని నివారిస్తుంది. ఫాస్ఫోపవర్ భూమిలో మొక్కలకు లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని కరిగించి మొక్కలకు పంటలకు అందిస్తాయి. నెక్స్ట్ అజిటోబ్యాక్టర్ వాతావరణంలో లభించు నత్రజనిని గ్రహించి మొక్క చెట్లు వేర్లకు అందించడంలో తోడ్పడతాయి. ఇంకా మెటారైజం భూమిలో ఉండే చెట్లకి హాని కలిగించు చెద పురుగులు, పేడ పురుగుల్ని నివారిస్తాయి. భూమిలో ఉండే పంటలకు హాని చేయు నులు పురుగుల్ని, అంటే నెమటోడ్స్ని నియంత్రిస్తాయి. ఇట్లాగా వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఇవి మనం ఈజీగా ఉపయోగించే మెథడ్ ఏంటంటే, ఈ ట్రైకోడర్మా విరిడి లాంటివి మనం వెర్మి కంపోస్ట్ లాంటి వాటిల్లో కలిపి మనం ఒక లేయర్గా కానీ లేదంటే కొద్దిగా కలిపి దాన్ని గుప్పుడు గుప్పుడుగా మనం మొక్కలకి అందించుకున్నా కూడా మనకి మీకు చామంతి మొక్కల్లో కింద నుంచి ఆకులు ఎండిపోతా కనపడతాయి కదా, అటువంటివి నివారించవచ్చు. కంపల్సరీ చామంతి మొక్కల్లో మనకి స్పష్టంగా తెలుస్తుందన్నమాట. అట్లాగే నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే బెల్లపు నీళ్లు తీసుకుంటున్నాను. ఒక అర కేజీ బెల్లం వాటర్లో కలిపి తీసుకుని వాటికి ఏం చేస్తున్నానంటే, ఇక్కడ నా దగ్గర 5 రకాల జీవన ఎరువులు ఉన్నాయి కదా, వాటిని ఈ 5 డబ్బాలు తీసుకుని 5 డబ్బాల్లో వాటర్కి బెల్లపు వాటర్ కలిపి వాటికి ఆ ఒక్కొక్క డబ్బా దాంట్లో మిక్స్ చేసి కలిపి ఉంచుకుంటున్నాను. కలిపి ఉంచుకుని అంటే సేమ్ వేస్ట్ డీకంపోజర్ ఎట్లా ఉంటుందో ప్రాసెస్ అలాగనమాట. ఈ బెల్లపు నీళ్ళు ప్రతి దాంట్లోనూ వేసి దానికి ఒక్కొక్క జీవన ఎరువు కలిపి అది మనం ఉంచుకుని రోజు ఆ బాటిల్ని కొద్దిగా ఏదన్నా మామూలుగా ఒక కుండ లాంటి దాంట్లో అయితే కర్రతో కలుపుకోవచ్చు, దేనికర్ర దానికే ఉంచుకోవాలి. ఇదంతా లేకుండా నేను ఈజీగా ఉంటుందని ఈ బాటిల్స్ తీసుకున్నాను. ఈ బాటిల్స్కి మూతలు పెట్టేసి మనం అటు ఇటు కదిపితే అది కలిసిపోతుంది. మనం 5 డేస్ తర్వాత దాన్ని మనం కొద్దిగా ఉంచుకుని 1 పావు లీటర్ అంత ఉంచుకుని మిగతాదంతా వాటర్ కలిపి మనం మొక్కలకు అందించేసుకోవచ్చు. మనకి ఆల్మోస్ట్ చాలా వరకు సాయిల్ నుంచి వచ్చే తెగుళ్ళు చాలా వరకు నివారించబడతాయి. నాకైతే ఈసారి కింద నుంచి సాయిల్ నుంచి వచ్చే తెగుళ్ళు చాలా వరకు తగ్గినాయి. బెండ మంచిగా ఉంది. అలాగే ఈ చిక్కుడుకు మటుకు పైనుంచి పేనుబంక అంటే ఎయిర్ ద్వారా వ్యాపించి ఉన్నాయి, కానీ కింద నుంచి వచ్చే చిన్న చిన్న గొంగళి పురుగులు లాంటివి లేదంటే గాజు పురుగులు లాంటివి అట్లాంటివి చాలా వరకు, అంటే మనం పేడ కానీ ఇట్లాంటివి వాడుతున్నాం కదా, రకరకాల పురుగులు కనిపించేవి అవన్నీ చాలా వరకు తగ్గాయి. అలాగే అన్ని కాయలన్నీ కూడా చాలా వరకు మంచిగా కాస్తున్నాయి. ఇవన్నీ కూడా వేస్ట్ డీకంపోజర్ లాగా సైంటిస్టులు అభివృద్ధి చేసినాయి అన్నమాట. అంచేత మనకి మంచిగా ఆర్గానిక్ గార్డెనింగ్ చేయటంలో సహాయపడతాయి ఈ జీవన ఎరువులు. మీకు కనుక ఈ పాట్ మిక్సింగ్ లాగా దొరుకుతాయి, అవి వెర్మి కంపోస్ట్లో కలిపి వాడుకోవచ్చు, అది ఈజీ మెథడు. లేదా ఇట్లాగ మీకు ఎవరికైనా దొరికితే కనుక లిక్విడ్స్, ఇవి కూడా
సేమ్ వేస్ట్ డికంపోజర్ లాగా మీరు ట్రై చేయొచ్చు. మనకి ఇవి ఆర్గానిక్ గార్డెనింగ్ చేయటంలో అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడకుండా ఇవే కింద సాయిల్కి అప్లై చేసి పైన అలాగా స్ప్రే చేసుకుంటానికి కూడా చేసుకోవచ్చు. మనకి పెస్టిసైడ్ గాను ఫెర్టిలైజర్ గాను కూడా ఇవి యూజ్ అవుతాయన్నమాట. భూమిలో మంచి బ్యాక్టీరియాని అభివృద్ధి చేసి మనకి మంచి దిగుబడి వచ్చేటట్టు చేస్తాయి, మనకు మంచిగా కాయలు కాసేటట్టు చేస్తాయి. అంచేత ఇవి మన కంపల్సరీ మనం ఆర్గానిక్ గార్డెనింగ్లో యూజ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.